స్వరూపుడు అయిన తండ్రి, మీ అపారమైన ప్రేమ బట్టి మరొక శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించేసి ఈ రాత్రి మీ ప్రియబిడ్డలు మహిమారావు గారు, సోదరుడు శ్రీను, వారి కుటుంబాన్ని ఆనుకుని జరుగుతున్న ఈ గృహ కోడికను బట్టి స్తోత్రాలు దేవా. మీ యొక్క ఉన్నతమైన సంకల్పంలో మమ్మల్ని మీరు ఏ విధంగా పుట్టించారో, మేము ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా బ్రతుకుతున్నామో అనే విషయాలను కుమార్తె ద్వారా మీరు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. తిరిగి ప్రభు దీనదాసునిగా నేను నిలబడుతుండగా ఈ ప్రియమైన నీ బిడ్డలకు, వాడకట్టు ప్రజలకు, మాకందరికీ అవసరమైన వాక్కులను వినిపించండి. మీరు అందరి హృదయాలను ఇరిగిన దేవుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు గనుక మీరే మాతో మాట్లాడమని, మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది, దేవుని యొక్క తలంపుల మధ్య మనందరము కలిసి భూమి మీద బ్రతకడానికి దేవుడు తన సంకల్పము ద్వారా ఈ భూమి మీద కొంతకాలం తలదాచుకోవడానికి మనల్ని పంపించాడు. మనం ఆయన బిడ్డలము, ఆయన పిల్లలము, ఆయనకిష్టులము. ఇష్టులైనటువంటి మనము భూమి మీదకు రావడానికి ప్రధాన కారణం దేవుడైతే, దేవుని సంకల్పంలో ప్రతి వారు ఉన్నతమైనటువంటి బిడ్డలుగా ఎదగాలన్నది కూడా ఆయన ఇష్టం, ఆయన సంకల్పం. అయితే ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మనిషి యొక్క ఆలోచనలు, అందులో మనమున్నాం మర్చిపోకండి, అందులో కూడా మనం కూడా ఉన్నాం. భూప్రపంచం మీదకు వచ్చిన తర్వాత ఒకే తండ్రి బిడ్డలం అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగంలో దేవుడు ఇలా రాయించారు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని రాయబడింది. సకల జీవరాశుల మధ్యలో సకల మానవ జాతిని దేవుడు పుట్టింపజేసి మీకందరికీ తండ్రిగా ఉన్న దేవుడను నేను అని చెప్పారు. అయితే ఇక్కడ బ్రతుకుతున్న సందర్భాలను బట్టి, మనుషులుగా అందరూ కూడా పనిచేస్తున్న దాన్ని బట్టి, వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకున్నారు అని ముందు భాగంలో మనం విన్నాం. ఆ వివిధమైనటువంటి తంత్రాల్లో ప్రధానమైనది, చాలా ప్రమాదకరమైనది, హానికరమైనది ఏమిటనంటే మతం. ఏంటది మతం అన్నారు. మతానికి సరైనటువంటి పర్యాయ పదం డిక్షనరీలో కూడా లేదు. అది మానవ విశ్వాసం అని కానీ, మానవ నైజం అని కానీ, లేకపోతే దేవుని ఎడల చూపించేటువంటి విధానం అని కానీ దాన్ని వర్ణించారు. కానీ దానికి సరైనటువంటి పర్యాయ పదం చెప్పడానికి అవకాశం లేక దాన్ని మతం అన్నారు. అయితే మతం అనేటువంటి ఆ ముసుగులో మనుషుల మధ్యలో బ్రతుకుతున్న ఆ పరిస్థితులను చూస్తే, మతానికి ప్రత్యేకించి ఏమని సంబోధించాలి, ఒకవేళ ఏమని చెప్పాలి అని అంటే, మతం అనేది శరీరానికి సంబంధించింది, మతం అనేది శరీరానికి సంబంధించింది అని. ఎందుకు శరీరానికి సంబంధించింది అని అంటే, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి కొన్ని సంగతులను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఉన్న సమయంలోనే మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మత్తయి సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భాలు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము
పదిహేను వచ్చిన భాగంలో ప్రభు వారు ఇలా మాట్లాడుతున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. చాలు, మీ మతంలో కలుపుకోవడానికి సముద్రమును భూమిని ఏం చేస్తున్నారంట, చుట్టి వస్తున్నారంట. సముద్రాన్ని భూమిని కూడా చుడుతున్నారంటే దేనికోసం? మంచి చేయడానికి కాదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, భూ ప్రపంచం మీద నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం, సుమారుగా 800 కోట్ల జనాభా ఉంటే అనేక రకాలైనటువంటి విభిన్న మతాలు భూమి మీద ఉన్నాయి. ఆ పేర్లని నేను చెప్పనులేండి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రత్యేకించి మన భారతదేశంలో కూడా చాలా మతాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్నీ చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ మనం చూస్తే పురాతనంగా నుండి ఇప్పటికీ కూడా ఉన్నటువంటి మతం ఏదన్నా ఉందంటే అది యోధా మతం. ఏంటది చెప్పండి మీరు గట్టిగా? యోధా మతం. ఇది ప్రాముఖ్యమైనదిగా, చాలా శ్రేష్టమైనదిగా, గొప్పదిగా ఆనాటి శాస్త్రులు, పరిసయులు, యూదులు వాళ్ళు భావించేవారు. ఆ విధంగానే వారు బ్రతికేవారు, దాని కొరకే వాళ్ళు ప్రయాసపడేవారు. అందుకే ప్రభువారు వారితో మాట్లాడుతూ మీ మతంలో కలుపుకోవడానికి, వీళ్ళ మతం ఏ మతం వెళ్ళది? యోధా మతం. యోధా మతంలో మీరు కలుపుకోవడానికి భూమిని, మాట్లాడండి, భూమిని సముద్రమును చుట్టి వస్తారంటే ఎక్కడున్నా సరే ఎందులో కలుపుకోవాలని వీళ్ళ ప్రయత్నం? వాళ్ళ యోధా మతంలో కలుపుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకే ఆనాడు ఈ యోధా మతం ప్రాముఖ్యమైనదిగా ఉంది. ఆ రోజుల్లో యోధా మతం చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క మాట ఇంకొక మాట చూపిస్తాను. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ మాట అక్కడ రాయబడి చూడండి. ఒకసారి ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథము 8:17 వచ్చిన చూడండి. ఎస్తేరు గ్రంథము 8:17 చదువమ్మా. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన 8:17 చివరి మాటలు అక్కడ చూడండి. యూదుల మతము అవలంబించిరి అని ఉందా? ఎస్తేరు గ్రంథం 8:17 ఉందా? అంటే ప్రాచీనంగా చాలా కాలము నుండి, క్రీస్తు పూర్వం నుండి ఈ యూదుల మతం ఉంది, యోధా మతం. ఈ యోధా మతము ఆధిక్యత చెందింది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఆ రోజున ఈ యూదులు, శాస్త్రులు, పరిసయులు వీళ్ళందరూ ఏం చేసేవారంటే, వారి యొక్క మతంలో కలుపుకోవడానికే వాళ్ళు చూసేవారు. ఎటు చూసినా కూడా ఇందులోకే మీరు రండి, ఇందులోనే మీరు ఉండండి, ఇందులోనే మీరు ఉండాలి, దీన్ని మించింది ఇంకేమీ లేదు అనేటువంటి వీళ్ళ ఉద్దేశాలు. అయితే ప్రభువారు ఆ రోజున చెప్తూ వీళ్ళు ఈ యోధా మతంలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారబ్బా, యోధా మతంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఆ రోజునే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడారు. అంటే ఆ మతంలో ఏముంది అని చెప్పడానికి, యోధా మతాన్ని ఆశ్రయిస్తున్నటువంటి వారు ఆ మతంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏంటనే సంగతి చెప్పడానికి మార్కు సువార్త 7 చూడండి. బైబిల్ తెరి చూడండి, మార్కు సువార్త 7:7 భాగం చూడండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అన్నాడు. అంటే యోధా మతములో ఉండి ఆ మతములో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే, మానవులు కల్పించిన పద్ధతులను కల్పించి ఇదే సరి అయినది, ఇదే నిష్ట అయినది, ఈ విధంగానే మీరు బ్రతకాలి అని ఆనాటి వారు కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసి ఈ మతములో ఉన్నటువంటి వారందరూ దీనిని మీరు ఆచరించాలి, మీరు ఇలా బ్రతకాలి అని ఆ రోజున వాళ్ళు చెప్పారు. అక్కడ 8 కూడా చూడండి, మార్కు సువార్త 7:8. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు అన్నాడు. అంటే ఈ మతములో ఉన్నటువంటి పరిస్థితులు దేన్ని విడిచిపెట్టేశారంటే, అసలు దేవుని ఆజ్ఞ ఏంటో అన్న సంగతిని విడిచిపెట్టి
మనుషులు కల్పించిన వాటిని ముందుకు తీసుకొచ్చి ఇవి మీరు చేయాలి, దేవుడు వీటిని చేయమంటున్నాడు అంటున్నారు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనుషుల పద్ధతులు పాటించాలా, దేవుని ఆజ్ఞను పాటించాలా? దేవుని ఆజ్ఞను. ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞనేమో బొత్తిగా తోసివేశారంట. బొత్తిగా తోసివేసి మనుషుల పారంపర్యాచారములు చేయడానికి ఇది మీరు గైకొనాలని ఒక ఆజ్ఞగా ఏర్పాటు చేశారు. ఉదాహరణ, ఉదాహరణ అంటే నా సొంత ఉదాహరణ కాదు, అక్కడ ప్రభు చెప్పిన మాట చూడండి ఒకసారి. అదే ఏడో అధ్యాయంలో మొదటి వచనం చదవండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులు కొందరు ఆయనతో కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైనటువంటి చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట సూచిరి అన్న. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు వెళ్తుంటే కొంతమంది ఏం చేశారంటే చేతులు కడుక్కోలేదంట. చేతులు కడుక్కోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. అప్పుడు వెంటనే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాడు, పరిసయ్యులు యూదులను పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు, సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు, అంతేకాదు గిన్నెలు కొండలు ఇత్తడి పాత్రలు నీళ్ళలో కడుగుట మొదలగు అనేకమైనటువంటి ఆచారాలు వారు ఆశ్రయిస్తారు. అసలు మీరు శిష్యులు కంటే మీరు అసలు ఏం పట్టించుకోరేంటి? గిన్నెలు తోముకోరా, అంట్లు తోముకోరా, ఇళ్ళు తోముకోరా, వరండ తుడుచుకోరా, ముగ్గులెట్టుకోరా, గిన్నె కడుక్కోరా, భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోరా? ఇవన్నీ ఏంటి అనంటే ఆచారాలు. ఆనాటి యూదా మతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా వాళ్ళు పాటించేవారు, వాళ్ళు చేసేవారు అన్నమాట. అంటే మతము అనేది ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మత ఆచారములో అనేకమైనటువంటి పారంపర్యాచారాలు, సంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ ముందుకొచ్చాయి. వింటున్నారా? ఇవన్నీ ముందుకొచ్చాయి. ఇప్పుడు చేతులు కడుక్కోకుండా భోంచేసామా అనుకోండి, ఒకవేళ ఏమవుతుంది? అలా బిగ్ స్పిరిట్. చేతులు కడుక్కోకుండా ఒకవేళ భోజనం చేసేసామండి, ఏమవుతుంది? బ్యాక్టీరియా నోట్లోకి వెళ్ళిపోద్ది అంటే మాస్టర్ చెప్పాడు ఇక్కడ. ఇదిగో చిన్న బుల్లి మాస్టర్ వచ్చాడు మనకి. ఒకవేళ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? ఈ ఇంకో మాస్టర్ చెప్పాడు జబ్బులు వస్తాయంట. ఎందుకంటే ఆయన రోజు బ్యాక్టీరియా తింటాడు, అందుకని రోజు ఏదో అంటూ ఉంటాడు. అంటే ఏ ఒకవేళ చేతులు కడుక్కోకుండా తిన్నా, ఇంకోటి చేసిన ఇంకోటి చేసిన అది ఎక్కడ పోతుంది? ఇదంతా ఎక్కడ పోతుంది? తిన్నదంతా ఎక్కడికి పోతుంది అంటే కడుపులోకే పోతుంది. ఇప్పుడు కడుపులోకి పోయింది పెద్ద ఏమైనా సమస్య అంటే మహా అయితే జబ్బు చేస్తుంది. ఒకవేళ పేగేదన్న కూలిపోతే ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ సరి చేస్తారు, మళ్ళీ మందులు వేస్తారు, పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. అంటే మతాచారాలన్నీ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయనంటే ఈ పైన ఉన్నటువంటి శరీరానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. బయటికి వెళ్ళి వచ్చావా, రే కాలు కడుకో, కాలు కడుకో, హై కాలు కడుకో, హై కాలు కడుకో. ఒకవేళ కాలు కడుకోకపోతే ఏమవుతుంది అంటే అమ్మో ఇంకేమైనా ఉందా అంటాం. కాలు కడుక్కోపోతే అసలు ఇంట్లోకి లోపలికే రానివ్వరు. ఒకవేళ ఎవరైనా మన ఇంట్లో చచ్చిపోయారని కూడా చూడండి, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది కాబట్టి మేము మీ ఇంట్లో పెళ్ళికి మేము రాం, మీరు చనిపోయారు కాబట్టి మేము రాం అంటారు. పెళ్ళి అయితే రారు, ఇల్లు కట్టుకుంటే రారు, ఏం చేసినా కూడా అది అశుభం అంటది. మతం ఏమంటది అంటే అశుభం అంటది దాన్ని. ఈ ఆచారాలు, ఈ సంప్రదాయాలన్నీ ఏంటంటే యూదులందరూ పాటించేవారు. వారు బాబు ఎన్ని తింటే కనుక ప్రమాదమా, ఏమైనా ప్రమాదం అంటే అక్కడే రాయబడిన చూడండి, ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచనం చదవండి. ఎలుపల నుండి మనుషుల లోపలికి పోనిది ఏదో వాని అపత్రంగా చేయజాలదు, అది వాని హృదయములో ప్రవేశించక. అంటే తినదంత ఎక్కడికి వెళ్తుంది అంటున్నాడు? అది హృదయములో ప్రవేశించక ఎక్కడికి వెళ్ళిపోతుందంట? ఏది? తిన్నదే. తినదంతా హృదయంలోకి వెళ్తుందా? ఇందాక ముఖమార్తె చెప్పింది, ఇప్పుడు బత్తగాయలు తిన్నా కానీ ఎక్కడికి వెళ్తున్నాయి? బత్తగా రసం తీసుకుని దేంతో తాగుతాం? చెప్పండి మరి, రసం తీసుకుంటాం కదా, నీరసం వద్దండి బాబా, కదా నాలుగు కాయలు తాగండి బాబా అని బాగా తీసి తాగుతా. ఎక్కడికి వెళ్తుంది అది? కడుపులోకే, హృదయంలోకే. నీ హృదయంలోకి బత్త రసం పోయా, వెళ్తుందా? ఇప్పుడు ఎంత ట్రై చేసినా వెళ్తుందా అంటే వెళ్ళదు కదా అది. అంటే ఇవన్నీ కూడా దేనికి అంటే హృదయంలోకి అయితే పోవు, మరి ఎక్కడికి పోతాయి?
శరీరంలోకి పోతాయి. అంటే దేవుడి చిత్తానుసారంగా, దేవుడు చెప్పిన రీతిగా మతం అనేది మత ఆచారాలకు, సంప్రదాయాలకు, వాటన్నిటిలోనికి అది నిలయమైపోయింది. అంతేకాదు, ఇది మనుషులు కల్పించినటువంటి పద్ధతులనే ఆచరిస్తూ ఉంది. అక్కడ ఇంకొక మాట కూడా, మరొక మాట కూడా చూద్దాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అంటే మతములో ఉండి చేస్తున్నటువంటి పనుల మధ్య మతాచారములు కలిగినటువంటి ఒక వ్యక్తి గురించి ఇప్పుడు నేను మీకు ఆలోచింపచేస్తున్నాను. ఆనాటి యూదా మతములో ప్రముఖుడు, గొప్పవాడు, యూదా మతం అంటే మహా పిచ్చి పట్టినోడు. అసలు ఇంకా నా మతం కన్నా గొప్పది ఇంకా ఏ మతం ఉండడానికి భూమి మీద లేదు అనేటువంటి ఆ మత పిచ్చి పట్టినటువంటి వాడు ఎవరంటే సౌలు అనేటువంటి పౌలు. నా మతమే గొప్పది అని ఇతని యొక్క ఉద్దేశం. ఆ రోజున యూదా మతంలో ఉండి యూదా మతంలో పెరిగాడు గనక. కనుక ఆయన ఆ రోజున ఆయన పడుతున్నటువంటి ఆ మాటలన్నీ ఒకసారి చూస్తే గనక పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనములో చూస్తే, మూడవ వచనం చదివేదమ్మా, మూడవ వచనం చదివేసే. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచు ఉండేనన్నాడు. ఈ సౌలు యూదా మతంలో ఉన్నాడు. యూదా మతంలో ఉన్నటువంటి ఈయన, నా మతం కన్నా గొప్పది ఇంకా ఏదీ లేదు, కాబట్టి ఈ రోజున నా మతాన్ని చెడగొట్టడానికి వచ్చింది ఎవరంటే ఈ క్రైస్తవులు. ఆ రోజుల్లో ఉన్న మాటలు చెప్తున్నాను, ఈ రోజుల్లో కాదు. ఈ మతాన్ని చెడగొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఈ క్రైస్తవులు. కాబట్టి వీళ్ళని ఉండడానికి వీలు లేదని ఆ రోజున అతను చేసే పని ఏంటంటే ఇంటింటా చొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకుని పోతున్నాడంట. మతంలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మానవత్వాన్ని మర్చిపోతారు. మతంలో ఉన్నటువంటి మనుషులు మానవత్వాన్ని మర్చిపోతారు. ఇక నాకన్నా గొప్పది, నేనన్నా గొప్పది, ఈ దీనికన్నా మించింది ఇంకేమీ లేదు, ఆ పక్కవాడు ఎవడైనా సరే నాకు అనవసరం, ఆడు నా మతముడా కదా. ఆ యూట్యూబ్లో ఒక కుర్రోడు, ఎవరో కుర్రోడు వీడియోలు పెడతా ఉంటాడు. వాడు ఏమంటాడంటే హోటల్లోకి వెళ్ళాడు అనుకోండి, హోటల్లోకి వెళ్ళి కప్పు తీసుకుంటాడు, ఇలాగా కప్పు తీసుకుని టీ తాగుతూ ఉంటాడు. ఈ కప్పు మన కులపొడిదేనా అంటాడు. ఎవరిదండి కప్పు? మన కులపొడిదేనా అంటాడు. ఇడ్లీ పోసుకొని చేస్తారు, రే నువ్వు మా కులపొడివేనా, అదే నీ ఇడ్లీ వద్దురా నాకు అంటాడు. మరి వాడు ఎందుకు చేసాడు నాకు తెలియదు, కానీ ఏది చేసినా ఇది మన కులపొడిదేనా అని అడుగుతూ ఉంటాడు. అంటే అంత అలాగ మతమౌఢ్యం, కులమౌఢ్యం విఘూఢంగా, అది ఘోరమైనటువంటి విధంగా పట్టేస్తుంది. అలాంటి స్థితి కలిగినటువంటి ఈ సౌలు, ఉంటే నేనే ఉండాలి తప్ప, నా మతం ఉండాలి తప్ప ఇక ఏది ఉండడానికి వీల్లేదు అని బతుకుతున్నాడు. అందుకని ఆ రోజున యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా బ్రతుకుతూ వాళ్ళు వస్తూ ఉంటే తట్టుకోలేక ఏం చేస్తున్నాడంట, ఇంటింటికి తిరుగుతూ ఒక్కొక్కరిని పట్టుకొని ఏం చేస్తున్నాడంట, నా మతమే గొప్పది, మీరు ఉండడానికి వీల్లేదు. ఇంకా చదువు 9వ అధ్యాయం కూడా చూడు. 9వ అధ్యాయం మొదటి వచనం, ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారము అన్నాడు. అంటే ఇంకా అతనికి ఎంత పిచ్చి పట్టేసిందంటే, మత పిచ్చి ఎంత గట్టిగా పట్టేసిందంటే, ప్రాణాధారం ఏంటంటే ఇంక ఎవరు ఉండడానికి వీల్లేదు, వాళ్ళని బెదిరించడం, హత్య చేయటం, వాళ్ళని సరిపోతే చంపడం, వాళ్ళని తీసుకెళ్ళి అవసరమైతే చెరసాల్లో పడేయడం. మతం ఏమి నేర్పుతుంది? నువ్వు తప్ప ఇంకెవరు ఉండకూడదు. మతం ఏమి నేర్పుతుందంటే నువ్వే ఉండాలి తప్ప ఇంకా ఏది ఉండడానికి వీల్లేదు. హత్య చేయడం నేర్పిస్తుంది, కొట్టడం నేర్పిస్తుంది, చంపడం నేర్పిస్తుంది, బెదిరించడం నేర్పిస్తుంది. ఎవరు? రతనరాజు గారు. ఎవరు? మతం. చూసారా దేవుడు ఎలా పుట్టించాడు? పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు. ఇప్పుడు దుష్టుడు ఎలా వాడుకుంటున్నాడంటే, మీరు అందరు కలిసి ఉండడానికి వీళ్ళేదరా, మీరు ఒకే తండ్రి బిడ్డలని దేవుడు అంటే, మీకు అందరికీ తండ్రిని నేను, నా పిల్లలు మీరు అంటే, కాదు కాదు, మీరు వేరు, మేము వేరు. నిజంగా ఇప్పుడు మనం అందరం కలిసి ఆలోచిస్తే మనం ఎవరు చచ్చిపోయినా ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? మన టవరం చెప్పాడు ప్రకాష్ అనయ్య, ఎక్కడ తీసుకెళ్ళిపోతారు మనల్ని? ఎవరు చచ్చిపోయినా వాళ్ళ కాళ్ళలోకి ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? స్పెషల్గా ఏమైనా పెడతారు మనల్ని? పోనీ వేరే భూమి మీద ఏమైనా పెడతారా? వేరే పర్వతం మీద ఏమన్నా మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఏమైనా తగలెడతారా? లేదా అక్కడ ఏమైనా మనం కప్పెడతారా?
ఎవరు చనిపోయినా, ఏ కులపోడు చనిపోయినా, ఏ మతమోడు చనిపోయినా ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? అక్కడికే, ఊరు అవతలకే తీసుకెళ్ళిపోతారు కదా. మనం ఏర్పాటు చేసుకుంటే ఒకవేళ చేసుకోవచ్చు, ఇది మా శాంతివనం, ఇది మీ శాంతివనం, ఇది మాది, ఇది మీ. ఒకవేళ ఇక్కడ ఏమన్నా మనం ఏర్పాటు చేసుకో, కానీ ఏ పక్కనున్న అదే భూమి, అదే ఆకాశం, అదే పంచభూతాలు, అదే ఆహార పదార్థాలు. బా, ఎంత చక్కని ఉచ్చును వేశాడో ఆ రోజున ఈ మత పిచ్చి పట్టినటువంటి ఈ సౌలు. చంపడం, హత్య చేయడం ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నాడు. ఎందుకు ఇదంతా బాధ ఏంటంటే, నా మతం కన్నా గొప్పది ఏది ఉండకూడదు, నా మతంలో ఉండి వీళ్ళందరూ కూడా నా మతంలో నుంచి ఏమైపోతున్నారు, వీళ్ళు మారిపోతున్నారని ఆ రోజున మొత్తం అందరమే తిరుగుబాటు చేశాడు. చూడండి అక్కడ మళ్ళా అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం స్టెఫన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. అతన్ని పట్టుకుని చితక్కొట్టి రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరు అంటే మత పిచ్చి పట్టినోళ్ళు. ఏం చేశారు వీళ్ళు? ఇంతకీ ఏం చెప్పాడు ఏంటి? వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమైనా దోచుకున్నాడా? పోనీ ఎవరన్నా హింసించాడా? ఎవరన్నా కొట్టాడా? జ్ఞానమణి గారు, ఎవరన్నా కొట్టాడా? ఎవరన్నా హింసించాడా? వాళ్ళ ఆస్తులు ఏమైనా పట్టుకున్నట్టు ఏమీ చేయలేదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమను పంచిపెట్టాడు, అంతే. అది పెద్ద నేరం, అది పెద్ద నేరం. పోనీ ఈ మతంలో ఉన్నటువంటి వాడు ఏమైనా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏమైనా చూస్తాడా అంటే, తల్లిదండ్రులు ఏమైనా చూస్తాడా? తల్లిదండ్రులను ప్రేమతో చూడగలుగుతాడంటే తల్లిదండ్రులు ప్రేమతో చూడు. అమ్మని కనీసం అమ్మా అని పిలుస్తాడా అంటే, ఇందా కుమార్తె చెప్పినట్టుగా ఎదిగే వరకే తప్ప ఎదిగిన తర్వాత మరలా అసలు అమ్మ అంట కూడా సిగ్గుపడిపోతాడు. ఏయ్, మీ ఆయన ఎక్కడున్నాడే? ఎవరిని? అమ్మని. మీ ఆవిడ ఏమైందిరా? ఎవరిని? నాన్నని. ఆడు ఇంతున్నప్పుడే లాగి ఒక్కటేసి మీ నాన్న నేనేరా అని చెప్పగలుగుతాం కదా. ఎప్పుడు ఇంతున్నప్పుడు మరి ఎదిగాక చెప్పలేకపోతున్నాం. చూసారా, లోపల ఉన్నటువంటి ఆ పిచ్చి లోపలికి ప్రవేశించింది. ప్రేమ కలిగిన వాడు దేవుడు అని చెప్పినందుకు స్టెఫన్ రాళ్లతో కూడా చంపేశారు ఆ రోజున. ఈ సౌలు గారే ఉన్నాడు అక్కడ. చూడండి 60వ వచనం, 58వ వచనం చూడండి. పట్టణపు వెలుపులకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తన వస్త్రములు. ఈ సౌలు అప్పుడు యవనస్తుడు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టి, ఇదిగో వీడిని మేము చంపేశాం, మరి దానికి నువ్వు సాక్షిగా ఉంటావంటే ఆ అన్నాడు. 60వ వచనం చూడండి. చివరి మాట, సౌలు అతని చావునకు సమ్మతించెను. సాటి సోదరుడు చచ్చిపోతుంటే నీ పక్కోడు, నీ పగోడు కాదే, నీ పక్కోడు, నీకులాగా ఒక మనిషి, నీలాగా రక్త మాంసాలు ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి, అమ్మ నాన్న కుటుంబం భార్య బిడ్డలు కలిగినటువంటి ఒక వ్యక్తి చేసిన తప్పు ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమ కలిగినాడు అని చెప్పాడంట, అంతే. అది తప్పు. మరి ఏం చెప్పాలి? బాగా దోచుకో, బాగా తిను, బాగా తాగు, అమ్మని నాన్నని బాగా చితక్కొట్టు, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కొట్టి చంపేయి అని నేర్పాలా అని చెప్పాలా? అంటే అదేమీ చేయలేదు ఆయన. పాపం అలా చేస్తే కనుక వెరీ గుడ్ వెరీ గుడ్, నువ్వు ఎంత ఉన్నాడు, ఈడు మన కులపోడే, ఈడు మన మతోడే అంటారేమో. మరి ఎంత దారుణం, ఎంత అన్యాయం. సౌలు అతని చావునకు సమ్మతించేను అండి. ఇంతకీ ఎందుకు ఇవన్నీ ఇతను చేస్తున్నాడు ఇలాగా? కారణం ఏంటంటే, ఇతను ఏ మతంలో ఉన్నాడు? యూదామతంలో ఉన్నాడు. యూదామతంలో ఉండడం వల్ల ఈ మత పిచ్చి పట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే, అందరినీ హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, చంపుతున్నాడు. పైగా ఇతను మామూలుడా అంటే చూడండి, 22వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. ఇతను ఏమైనప్పుడు తక్కువడా అంటే చూడండి, అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను కిలికియలో తార్సులో పుట్టిన యూదుడను. ఎవరతను? యూదుడను అంటే ఎవరతను అంటే యూదుడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ గొడవ లేదు, ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోలేదు. ఇప్పుడు మేము యూదులము, మాకు యెహోవా దేవుడు. మా దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. మేము యూదులము, మేము యూదులమై ఉంటే కొత్తగా మళ్ళీ వచ్చిన ప్రభు అంటావేంటి? యేసయ్య అంటావేంటి? అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ యూదా మతంలో ఏమి నేర్చుకుంటే తను ఏమి నేర్చుకుని చూడండి, అక్కడ ఉంది రాయబడింది. నేను అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్టయందు శిక్షితుడనై అన్నాడు. చూసారా, మీరందరూ నేడున్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై అంటే, నేను యూదా మతములో ఆధిక్యత నొందిన వాణ్ణి, ఆసమాసి మనిషేం కాదు, నేను పండితుణ్ణి. నేను తప్ప వేరొక దేవుడు లేడినటువంటి మాటను పట్టుకున్నటువంటి వాడిని నేను. ఇప్పుడు మరలా మీరు వచ్చి మరలా ప్రభు 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 అంటారండి. అనడానికి వీల్లేదు.
ఎవరన్నారు ఈ మాట? యూదా మతంలో ఉన్నటువంటి సౌలు అనేటువంటి ఒక యవనస్తుడు. ఇంకా అసలు ఊరుకోవడం లేదు. ఇక ఎంతలాగా ఉన్నాడంటే ఎవడొచ్చినా చెప్పిన మాట వినే పరిస్థితి లేదు. వింటున్నారా? మతంలో ఉన్నటువంటి మనిషికి మానవత్వం చచ్చిపోద్ది. మతంలో ఉన్నటువంటి మనిషికి ప్రేమ నశించిపోద్ది. మతంలో ఉన్నటువంటి మనిషికి స్వార్థంగా ఉంటాడు. ఇంకా చూడండి ఒకసారి, ఇంకా ఏం చెప్తున్నాడు? గలతులకు రాసిన పత్రిక, గలతులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 వచ్చిన భాగాన్ని చూడండి. 1:13 పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో నేను ఆధిక్యతుడిని. నేను సామాన్యములు అనుకుంటున్నావా, ఆషమాష అనుకుంటున్నావా? నేను యూదా మతములో ఉన్నప్పుడు నేను ఆధిక్యత నొందిన వాడిని అంటే నాకు ఒక పేరుంది, నాకు నాకు గొప్పతనం ఉంది, నాకు పదవుంది, నేను తక్కువని కాదు. నా స్థితి అది, నా లెవెల్ అది అంటున్నాడు. అందుకే ఎవడ కనబడినా కానీ, ఎవడన్నా ఒకవేళ యేసుక్రీస్తు గురించి ఎవరన్నా చెప్తున్నారంటే ఎక్కడ తీసుకొచ్చేసేవారు తెలుసండి? ఈ సౌలు దగ్గర తీసుకొచ్చేసేవారు. ఈయన లీడర్ అన్నమాట. ఈ మతపిచ్చోళ్ళందరికీ లీడర్ ఎవరంటే ఈ సౌలు గారు. కనుక ఎవరైనా ఒకవేళ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారంటే, ఒరే అటు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అంటే వాడి సంగతి చూడండిరా, వాడి సంగతి చూడండి. మనం కూడా యేసుక్రీస్తు గురించి చంపితే మనం కూడా చంపేస్తారేమో మరి. ఏమో సిద్ధమా? సిద్ధమా మాట్లాడేటి? సిద్ధమా మరి. మనకు అది మాత్రం ఉండకూడదు. మనకు అన్నీ కావాలి, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చే కృప కావాలి, దేవుడి యొక్క ప్రేమ కావాలి, దేవుడి యొక్క దీవెనలు కావాలి, అన్నీ కావాలి. కానీ సిద్ధమా అంటే మాత్రం అయ్య బాబోయ్, ఆ రోజున ఏం జరుగుతుందో ఈ రోజున కూడా అదే జరుగుతుంది. ఆ రోజున యేసుక్రీస్తు అంటే ఆ రోజున మత పిచ్చి పట్టిన వాళ్ళు ఆ రోజు ఎలాగైతే సిద్ధపడ్డారో ఈ రోజు కూడా అలాగే. ప్రభు అంటే అది ఏదో బూతు మాటలా కనపడుతుంది. ప్రభు అన్న మాట ఏసయ్యా అంటే వాళ్ళకి ఏదో బూతు మాటలా కనపడుతుంది, అది చెడ్డ మాటలా కనిపిస్తుంది. దేవుని మాట అర్థం కాక కనుక ఆ రోజున వాళ్ళు చెప్పిన మాటగా ప్రభు పౌలు గారు చెప్పినటువంటి మాట సౌలుగా ఉన్నప్పుడు నేను యూదుల మతంలో ఆధిక్యత నొందాను, నేను సామాన్యమైన వాడిని కాను. నా గురించి మీరు ఏదేదో మీరు మాట్లాడుకుంటున్నారు, యూదా మతం కన్నా గొప్పదేమీ లేదో ఏమనుకుంటున్నారు మీరు అని ఆ రోజున గట్టి గట్టిగా మాట్లాడి ఆ యూదా మతము కొరకు అనేక మందిని చంపేశాడు, చాలా మందిని హింసించాడు, రాళ్లతో కొట్టాడు, వ్యతిరేకించాడు. వింటున్నారా? మతములో ఉన్నవారికి ప్రేమ నశించిపోద్ది. మతములో ఉన్నవారు స్వార్థప్రియులుగా మారిపోతారు. ఇలాంటి ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనంటే, ఇంకా అక్కడ మనకు రాయబడినటువంటి మాటను బట్టి ఒకవేళ మనందరము కలిసి ఒకవేళ దేవుని మాటలను మనం ఆలోచిస్తే, ఆ రోజున మతంలో ఉండి అలా బ్రతికినటువంటి ఈ సౌలు గారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని చూశాడు. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 9వ అధ్యాయం. ఈ ఊర్లో ఉన్నవాళ్ళు కాదురా, పక్క ఊర్లో ఉన్నవాళ్ళని కూడా బతకడానికి వీల్లేదు, పక్క ఊర్లో ఉన్నవాళ్ళని కూడా ఏ మతం ఉండడానికి లేదు, మన యూదా మతం తప్ప అని వాళ్ళ మీద కూడా యుద్ధానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనికి దర్శనమిచ్చాడు. చూడండి 9వ అధ్యాయం 3వ వచనం అపొస్తలుల కార్యములు. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఆ రోజున మత పిచ్చి పట్టి మతంలో ఉండి చుట్టూ ఉన్న వారందరినీ కొట్టి చంపుతున్నటువంటి ఈ సౌలును చూసి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు తనకి దర్శనమిచ్చి తనతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము పలుకుట వినెను. ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ సౌలనే యవనస్తుడికి దర్శనమిచ్చారు.
ఆ రోజున దర్శనం వినగానే నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు, ఎవరో అని అడుగుతున్నాడు. నువ్వు ఎవరు అని అడగానే ఆయన అంటున్నాడు, నేను నీవు హింసించుచున్నా యేసును అన్నాడు. ఇంతకీ ఇతను ఎవరిని హింసించాడు? ఎవరైతే ప్రభువా అన్నాడు, ఎవరైతే యేసయ్య అన్నారు, ఎవరైతే ప్రభువును ప్రేమను పంచిపెట్టారో వాళ్లను హింసించాడు. ప్రభు ఏమంటున్నాడు, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. అంటే ప్రభువును నమ్ముకున్న వారిని హింసిస్తే ఎవరిని హింసించినట్టు చెప్పండి? యేసయ్య అని పిలిచే వారిని కొడుతున్నావంటే ఎవరిని కొడుతున్నట్టు? నువ్వు ఎవరిని హింసిస్తున్నట్టు? ప్రభువా నేను నిన్నిప్పుడు కొట్టాను, నిన్నిప్పుడు అన్నారంటే నా నమ్ముకున్నటువంటి బిడ్డలందరినీ నువ్వు కొట్టావు కదా. నేనేమన్నాను, నేనేమన్నాను, ఎదుటివారి యొక్క మనుషుల యొక్క ప్రేమను పొందుకోవడానికి మంచి విషయాలే చెప్పాను, కానీ చెడు విషయాలు నేనేమీ చెప్పలేదే, నువ్వెందుకు హింసిస్తున్నావు? మరలా 22వ అధ్యాయం అపొస్తల కార్యం చూడండి. 22వ అధ్యాయం అపొస్తల కార్యములు 7వ వచన భాగం చదవండి. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని, నేను ప్రభువా నువ్వు ఎవడమని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. ఆ రోజున ప్రభు దర్శనం చూశాడు. ఈయన ప్రభు దర్శనాన్ని చూడగానే ఇతని యాటిట్యూడ్ అంతా మారిపోయింది మొత్తం. ఇతని ఆలోచన అంతా మారిపోయింది. అప్పటి వరకు ఏమనుకున్నాడంటే నా మతమే గొప్పది, నేనే గొప్పవాణ్ణి, ఇంతకు మించి ప్రపంచంలో ఇంకేమీ లేదు అనే ఆ దురుద్దేశంతో తను బ్రతికి కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎదుటివారి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇంతకీ ఈ సౌలు మంచోడు అంటే చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే తన నమ్ముకున్నటువంటి మతంలో మతనిష్ట కలిగినటువంటి వాడు, మతనిష్ట కలిగిన వాడు, నా మతం కన్నా గొప్పది ఏది లేదనేటటువంటి నమ్మినవాడు. అందుకనే యేసు ప్రభు అని కూర్చున్నటువంటి వార్త రాగానే ఇతనికి చాలా కోపం వచ్చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చూడగానే ఇతనికి నమ్ముకున్న వాళ్ళని చూస్తేనే కోపం వచ్చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా ఇతనికి ఎవరు కనపడ్డారు? ఏ ప్రభు పేరు చెప్తే కోపం వస్తుందో ఆ ప్రభు ఇతనికి కనిపించి దర్శనం చూపించేటప్పటికి ఇతని ఆలోచన విధానం అంతా మారిపోయింది. ఇదేంటిది, ప్రభు చాలా గొప్పడా, అసలు చాలా మంచోడు కాదు, నేను వెళ్ళేది చాలా కరెక్టు, ఇదే నిజమని నేను అనుకున్నానే, కానీ ఇదేంటిది రివర్స్లో ఉంది అనుకున్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? మార్గాన్ని చూపించడానికి. మతము అనేది వేరు, మార్గం అనేది వేరు. మతంలో ఉన్నవారు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎదుటివారిని ప్రేమించే తత్వం లేదు. మరలా ఏమని చెప్తాం, ఒకవేళ నిజంగా మనందరం ఏం చెప్తాం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటామా అన్నమా? మరి భారతీయులందరూ సహోదరులు ఇప్పుడు భారతదేశంలో అందరూ ఉంటారా ఉండరా? అందరూ ఉంటారు, కొందరే ఉంటారు. నువ్వు మనం తినేటువంటి ఆహార పదార్థాలు ఎవరు పండిస్తున్నారు, ఏ కులపుడు పండిస్తున్నాడు, ఏ మతముడు పండిస్తున్నాడు చెప్పండి, సపరేట్. ఏ ఆఫీసులకు వెళ్ళినా అన్ని రకాలు ఉంటారు, కొందరే ఉంటారా? అన్ని రకాలు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఉంటారు, అన్ని రకాల మనుషులు పనిచేసుకుంటూ ఉంటారు, ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు, చేయరా? చూడండి, మనం చూడండి, అన్ని అయిపోయిన తర్వాత మనల్ని ఎక్కడ తీసుకెళ్తారంటే వలకడకు అనుకున్నాం కదా. వలకడకి వెళ్ళినప్పుడు నువ్వు గొయ్యతవుతావా? యా ఎందుకు తవ్వు, నువ్వు ఎందుకు తవ్వు, నువ్వెందుకు తవ్వు అంటే అది మన పని కాదు, మనం తవ్వమా, మనకు రాదు తవ్వుతావు అంటే ఏ నువ్వు కాదా డ్యూటీ, ఎవరు నేను చేయలేను, దెబ్బడికి వస్తాడు ఆయన, గొయ్యి తవ్వి పని మాది అంటాం. మామూలుగా ఉన్నప్పుడు గొయ్యి తవ్వడానికి నువ్వు వీల్లేదు, నువ్వు దూరంగా ఉండు, డబ్బులు ఇచ్చినా దూరంగా ఉండు, ఏదైనా బట్టలు ఇచ్చినా నువ్వు దూరంగా ఉండు. ఇప్పుడు గొయ్యి ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఆఖరికి మనం ఎక్కడికి వెళ్తున్నాం, వాడు ఎవరైతే మనం వద్దనుకుంటున్నాం వాళ్ళ చేత గొయ్యి తవ్వించుకుని అందులోనే మనం పడతాం వెళ్ళి, అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని ఇచ్చడానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. గట్టి చెప్పండి, ఇంకొంచెం చెప్పండి, మార్గాన్ని చూపించడానికి వచ్చారు. ఎందుకయ్యా ద్వేషం, ఎందుకు ద్వేషం? ఆ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మార్గము ఆయన ఆయన చెప్పినటువంటి మాటను బట్టి ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి త్వర త్వరగా. 2వ వచనం చదివేయండి, పని 1:1-2. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడంటే
మత పిచ్చినిక పట్టినటువంటి మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే, మార్గాన్ని చూపించడానికి దేవుడే మానవ స్వరూపాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఇంకా చూడండి ఒకసారి యోహాను సువార్త 1:1 ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అన్నాడంటే, ఏ దేవుని మాట అయితే దేవుడై ఉన్నాడు అని చెప్తున్నాడో ఆ దేవుడే. 13:14 దగ్గరకు వస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు. ఆ దేవుడే ఏం చేశాడంటే, శరీరధారి అయి ఎక్కడికి వచ్చాడంటే, ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. మతంలో ఉన్నటువంటి సంగతులు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మార్గాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ఆలోచనలోకి వస్తే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే చూడండి, 14:6 యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. అంటే ఆయన ఏం చేశాడంటే, భూమి మీద ఉన్న సకల మానవులు ఒకే తండ్రి బిడ్డలైతే, ఆ తండ్రి బిడ్డలందరూ కూడా లోకములో ఉండి మతపిచ్చి కలిగి బతుకుతున్నటువంటి మనుషులకు మతం అనేది మానవ శరీరానికి సంబంధించింది, ఆచారాలకు సంబంధించింది, సంప్రదాయాలకు సంబంధించింది, లోపలున్న హృదయానికి సంబంధించింది కాదు. కనుక హృదయానికి సంబంధించినటువంటి మార్గము మీకు అందరికీ నేను నేర్పిస్తున్నానని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మతము కాదు ఇది మార్గము అన్నాడు. అందుకే మతములో కాదు మీరు ఉండాల్సింది, ఎక్కడికి రావాలి ఇప్పుడు, మార్గములోనికి రావాలన్నాడు. అందుకే నేనే మార్గము అన్నాడు తప్ప యేసుక్రీస్తు వారు చెప్పిన బోధలో ఎక్కడ కూడా ఇదిగో నేను మతాన్ని బోధిస్తున్నాను అనే సంగతి ఎక్కడ ఆయన ప్రస్తావన చేయలేదు, నేను మతాన్ని. ముందు మనం మాట్లాడుకున్నట్టుగా చూడండి, ఆ రోజున శాస్త్రులు పరిశీలందరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారంట, వారు తమ మతములో కలుపుకోవడానికి. మీరు మాట్లాడకండి, మీరు ఈ గోసతి పక్కనే ఉన్నాం మనం. భూమిని అసలు భూమి అంతా మాకు తెలియదండి, సముద్రం అంతా మాకు తెలియదండి, పక్కన గోసది అవతల ఇది తప్ప మాకు ఇంకేంది వెళ్దండి బాబా. మీరు అర్థం చేసుకోవాలి ఎంత గొప్ప స్థితిని దేవుడిచ్చాడంటే, దేవుడు ప్రతి వారిని ప్రేమించి ఆ ప్రేమను పంచిపెట్టడానికి ఒక మార్గాన్ని చూపించడానికి దేవుడే మానవ రూపాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. అద్భుతం కదా, నీ కొరకు దేవుడు ఒక మానవ రూపాన్ని ధరించుకుని రావటమా, అద్భుతం కదా. నీ కొరకు ఎవరొస్తారు, నువ్వు చచ్చిపోతే ఎవరొస్తారు చెప్పు అసలు, మనం చచ్చిపోతే ఎవరొస్తారు. ఒక తండ్రి తల్లి ఇద్దరు ఉన్నారు, తల్లి చచ్చిపోయింది, కొడుకులు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, ఎక్కడ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు కొడుకులకి కబెట్టాడు, ఎప్పుడు పెట్టాడంటే, ఒరే బాబు అమ్మకు బాగాలేదు, సీరియస్గా ఉంటుంది, బాగుంటలేదు ఈ మధ్య, మీ మీద బెంగ పెట్టుకున్నట్టుందిరా, ఒకసారి వచ్చి చూసారా, మీ ఇద్దరు ఒకసారి రండిరా, అమ్మ బెంగెట్టుకుందిరా, ఒకసారి రండిరా అని కబురు పెట్టాడు. కబురు పెడితే, డాడీ ఇక్కడి నుంచి రావాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది డాడీ, ఒకసారి ఫోటో తీసి పెట్టండి సరిపోద్ది, ఒక చిన్న వీడియో కాల్ చేయండి చూసి వెళ్ళిపోతాను సరిపోద్ది, హాయ్ మమ్మీ బాగున్నావా, అక్కడ అమ్మ చచ్చిపోయేలా ఉంది. మీకు అర్థమవుతుందా తల్లి, అక్కడ అమ్మ చచ్చిపోయేలా ఉంది. ఎంత దారుణం చూసారు. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి కొడుకులు ఆఖరికి మరలా చెప్పాడు, ఒరే అమ్మకు బాగాలేదురా ఒకసారి రండిరా, అమ్మకు బాగాలేదురా ఒకసారి రండిరా, బే మాటెక్కదు డాడీ, మేము అక్కడికి వచ్చామంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒరే కొడక, అక్కడ కొన్ని కోట్లు సంపాదించుకోవడానికి నేను కన్నది ఎవర్రా, మేమే కదరా, మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఎవర్రా, మేం కాదండిరా, ఒకసారి చూసి వెళ్ళండిరా, అమ్మ చచ్చిపోయేలా ఉందిరా. లేదు డాడీ, ఓ పని చేయండి డాడీ, ఏం కావాలంటే వేసేయండి, ఏమేయాలి, అమ్మ చచ్చిపోయింది రావడానికి లేదంట, కాబట్టి కోళ్ళని కోస్తారా, మేకలను కోస్తారా, ఎద్దులను కోస్తారా, గేదెలను కోస్తారా, కొయ్యండి, ఏం కోస్తారా కొయ్యండి, ఎంత ఖర్చు అని మేము ఏం చేస్తాం,
ఎంత ఖర్చు అయినా భరించేస్తాడంటే ఈ దరిద్రుడు. మరి పోయినమ్మ తిరిగి వస్తుందా తల్లి? ఏనాయనా పోయిన తల్లి తిరిగి వస్తుందా? పోయిన ప్రేమ తిరిగి వస్తుందా? తండ్రి ప్రేమ తిరిగి వస్తుందా? ఎంత ఖర్చైనా నేను భరించేస్తాను, పర్లేదు మీరు చేసేయండి. కొడుకుని చూడాలని ఆ తల్లి తహతహలాడింది. ఎంత తహతహలాడిందంటే కళ్ళీలు పెట్టుకుని ఒకసారి చూడాలరా చూడాలరా, అబ్బాయి అసలు ఇంకా అసలు ఆ ప్రేమే మర్చిపోయారు. ఈరోజున అదే అదే దౌర్భాగ్య పరిస్థితి ఉంది మనుషుల్లో. మానవత్వం చచ్చిపోయిందంతే, మానవత్వం నశించిపోయింది. ప్రతి చిన్నదానికి కొట్లాటలు, గొడవలు, హత్యలు, దోపిడీలు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకే ఆ రోజున యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. ఆ రోజున చేసినటువంటి మాటలే ఆ చూడు నేను ఏం చెప్తున్నాడు. ఆ రోజున మత్తయి సువార్త 18:3 భాగం చూడండి ఒకసారి. మన బ్రతుకులు చూసి ఆ రోజున మార్గము గురించి మాట్లాడుతున్నటువంటి ఆయన మీరు మారాలి అని చెబుతూ ఆయన ఏమన్నాడు చూడండి. మీరు మార్పునుంది, మీరు మార్పునుంది బిడ్డల వంటి వారు అయితేనే గాని నా పరలోక రాజ్యానికి మీరు చేరలేరు అంటాడు. మీరు మార్పునుంది బిడ్డల వంటి వారు వాళ్ళు ఎందుకు చెప్పాడు తెలుసా? మతంలో ఉన్నవాడు ఏమంటున్నాడు, ఎవరిని చంపేద్దామా, ఎవరిని పొడిచేద్దామా, ఎప్పుడు నేను చచ్చిపోతాడా, మతంలో ఉండి ఆలోచించేవాడు. ఇప్పుడు మార్గాన్ని ప్రబోధిస్తున్నటువంటి ప్రభు వారు ఏమంటున్నారు, మీరు మార్పునుంది బిడ్డల వంటి వారు కావాలి అన్నాడు. బిడ్డల వంటి వారు ఎందుకన్నాడు తెలుసా? పసిబిడ్డకు పాపం అంటే తెలుస్తుందా? పసిబిడ్డకు పుణ్యం అంటే తెలుస్తుందా? పసిబిడ్డకు ఇది విషమని తెలుస్తుందా? పాప పుణ్యాలు ఎరగినటువంటి పవిత్రమైన మంచి మనస్సు పసిబిడ్డది, పసిబిడ్డదండి. పాప పుణ్యాలు ఎరగినటువంటి మంచి మనస్సు పసిబిడ్డది. ఇదిగో ఆ బిడ్డకున్నటువంటి మనస్సు ఉండాలి మీకు. అలాంటి మనసు వస్తేనే మీరు నా రాజ్యం దగ్గరికి రాగలుగుతారు, లేకపోతే మీరు నా రాజ్యంలో ఉండలేరు అంటున్నాడండి. మనం ఏం చెప్తాం? వీడు మన సంఘముడేనా, వీడు మన సంఘముడేనా, వీడు మన కులపోడేనా? మన ఆలోచనలు ఇవి. మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. మనం మనుషులం, మానవులం. చేతనైతే మంచి చేయాలి, కీడైతే ఎవరికి చేయడానికి లేదు. అది ప్రభువు చెప్పలేదు. కీడు చేయడానికి వీలదని చెప్పాడు ఆయన. ప్రతి వారి గురించి ఆయన చేసినటువంటి బోధలు, మీరు మార్పునుంది ఏం చేయాలి, బిడ్డల వంటి వారు కావాలి, బిడ్డల వంటి వారు అయితేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారన్నాడు. ఇంకా చెప్పాడు చూడండి, మత్తయి సువార్త ఆరో అధ్యాయం ఇంకా చూడండి 22:5 5:22 మత్తయి సువార్త. నేను మీతో చెప్పినది ఏమనగా, సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు. విమర్శకులు, మీ సహోదరుడి మీద నువ్వు కోపడొద్దు, నువ్వు ప్రేమించు, నువ్వు సమాధానపడు అన్నాడు. ఇంకా చూడండి అక్కడే 27:28 వచ్చిన కూడా చూడండి, మత్తయి సువార్త 5:28. వ్యభిచారము చేయవద్దని చెప్పండి, మరి మీరు ఉన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే హృదయం మందు వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. జాగ్రత్త. మార్గంలో ప్రభు చెప్పిన మాటలండి ఇవి, మార్గంలో ప్రభు చెప్పిన మాటలండి. ఉత్తినే ప్రభా అంటాడు, తల్లిని కొట్టేస్తాడు వీడు. ప్రభా అంటాడు, ఏమనంటే ఓ అని బట్టి కేకలేస్తూ ఉంటాడు. ఉత్తినే ప్రభా అంటావు, తల్లిని కొట్టేస్తూ ఉంటావు. ప్రభా అంటావు, పక్కన చూడతా అత్తమానం గొడవ పడతావు ఉంటావు. నువ్వేం భక్తుడివి, నువ్వు పెద్ద భక్తుడువా, నువ్వు భక్తుడువా? ఉత్తినే ప్రభా అంటే దేవుడు ఒప్పుకుంటాడా? పసిబిడ్డలాంటి మనసు ఉండాలి నీకన్నాడు ఆయన. ఆ మనసు లేకుండా ఉత్తినే ప్రభా అంటే ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇప్పుడు మతంలోకి మార్చడానికి తేలిక మీరు చెప్పాలి. ఇప్పుడు మతంలోకి మార్చడం తేలిక, మత మార్పిడా మనసు మార్పిడా? ఇప్పుడు ప్రభు చెప్పేది చెప్పండి. ఇప్పుడు నాకు మతం మారుస్తున్నాడా మనసు మారుస్తున్నాడా ప్రభు? మతం మార్చడం చాలా తేలిక తెలుసా మీకు. మత మార్పిడి చేయడం చాలా తేలిక. ఎందుకంటే ఏదన్నా ఒక బంగారం, ఒక అరకాసు బంగారం ఇస్తాం, మీరు మా మతంలోకి మారిపోండి అంటే ఈజీగా మారిపోతారు. బంగారం దేనికి వేసుకోవాలి, హృదయానిక శరీరానిక? ఏమండి చెప్పండి, నెక్లెస్ ఎక్కడ వేసుకుంటారు? అయ్యి బాబోయ్, ఇవి చెప్తున్నాడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నెక్లెస్కి వచ్చినట్టు చెప్తున్నాడు, మీరు మాట్లాడతలేదు. బంగారం దేనికి వేసుకుంటారు సెపరేట్, మెడకేనా ఈ మెడకేనా హృదయానికి వేసుకుంటారా? కాబట్టి ఒక అరకేజీ బంగారం ఇస్తారంటే ఎవడైనా మతం మారిపోతాడు కదా, మారిపోడా? కానీ మార్గంలోనికి తీసుకుని రావాలంటే మార్చాల్సింది శరీరాన్ని కాదు మతాన్ని కాదు. ఏం మారాలి? మనసు మారాలి. అది ఎంత కష్టం, అది ఎంత కష్టం అండి.
చెట్టు కట్టేసి కొరడా పట్టుకుని రే ఏసయ్యాన్రా నువ్వు, నువ్వు ఏసయ్యాన్రా అని కడ కొరడా పట్టుకుని చెట్టు కట్టేసి పడబడబడబడ భయత్తం అనుకున్నాడు. ఏమంటాడు అంటారు బాబోయ్ అంటారు, బాబోయ్ నీకు అన్నవరా బాబో ఏసయ్యో ఏసయ్య అంట, ఎగురుతా ఎగురుతా అంటాడంట. కానీ వాడు మనసులో ఎవడున్నాడు? ఏసయ్య ఉన్నాడు. వాడిని మార్చుకుని చూద్దాం. చెట్టు కట్టేసి నువ్వు ఏసయ్యా 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 అనమంటాడు అంటాడు. ఎందుకంటే ఎందుకు ఆ దెబ్బలకు భరించలేక కాసేపు ఏమంటాడు అయ్యో 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 అని ఏదో ఎగురుతాడు కాసేపు. కానీ మనసులో ఉన్నవాడిని మార్చు. ప్రభు అన్నాడు మార్గంలో నిన్ను ప్రవేశపెట్టాను. పసిబిడ్డలాంటి మనస్సు నీకు కావాలి. ఆ మనస్సులో ఉన్న మాటలు పెట్టుకో, ఆ మనసులో పెట్టుకో నా మాటలు. శరీరం కుళ్ళిపోయిందా, మట్టిలో కలిసిపోయిందా, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్నావా, మంచి మేడమిద్దులు కట్టుకున్నావా, అందులో బతికేమా, ఇది ఏమి మిగలవు. కానీ నీ మనసులో ఉన్న ప్రభు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. ప్రయాజలో ఆమెన్. శాశ్వతమైన లోకానికి తీసుకుని వెళ్ళడానికి శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చి ప్రభువును మన మనసులో ముద్రించుకోగలిగితే, పసిబిడ్డ లాంటి మనసు మనకు రాగలిగితే పరలోక రాజ్యానికి చేరుకుంటానంటే ఎంత గొప్ప భాగ్యం అండి నిజంగా. కనుక మనసు మార్చుకోవడం చాలా కష్టం కదా. అందుకే మన వాళ్ళు అంటారు అప్పుడు గుర్రాన్ని బలవంతంగా తీసుకెళ్ళంట చెప్పండి మీరు. సామెతలు బాగా తెలుస్తుంది మీరు. బలవంతంగా తీసుకెళ్ళంట తాగించి మనం చూద్దాం. ఒక్క తంతు అంతది తందది కనుక ఎవరి వల్ల కాదండి, ఎవరి వల్ల కాదు. ఆ రోజు ఇవన్నీ చేశారు. ప్రభు అంటున్నాడు ఇదిగో ఈ విషయాలన్నీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు గుర్తుపెట్టుకుంటాడు. 38 వచ్చిన కంటికి కండు పంటికి పన్ను అని చెప్పండి అన్నమాట విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాన్ని ఎడమ చెంప కూడా తిప్పుము అన్నాడు. 44 వచ్చిన మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అబ్బా ఈ మాటలను ఎవరు చెప్తున్నారు ఇవన్నీ, ఎవరండి చెప్పారు ఇవన్నీ? ప్రభు చెప్తున్నాడండి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే వీటన్నిటికీ భయంకరమైన కారణం పాపమనే శాపం, పాపమనే క్రూరత్వం నీ లోపల గూడు కట్టుకుంది. దానికి పేరేంటంటే మతం. పాపమనేది లోపల గూడు కట్టుకుంది. ఆ మతం ముసుగులోనే కదా సౌలు అందరినీ కొట్టేశాడు, అందరిని చంపేశాడు, హత్య చేశాడు, రాళ్లతో కొట్టి చంపితే సమ్మతించాడు, ఇష్టపడ్డాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి అంత భయంకరమైనటువంటి క్రూరుడుగా ఉన్నాడేంటి ఆయన, క్రూరుడుగా ఉన్నాడేంటి ఆయన. కానీ తనలో ఉన్నటువంటి దాన్ని ఏం చేశాడు తెలుసా, మతాన్ని విడిచిపెట్టి ఎందులోకి రమ్మంటున్నాడు దేవుడు, మార్గంలోనికి రమ్మంటున్నాడు. నీ మతం ఏం మార్చుకోవద్దు, నువ్వు మతం మార్చుకోవద్దు, నువ్వు మతం మార్చుకోవద్దు, నీకు దండం. నువ్వు మతం మార్చుకోవద్దు, మరి ఏం మార్చుకోవాలి నువ్వు, నీ మనస్సును మార్చుకోవాలి. అమ్మని నాన్నని హింసించే మనసుంది చూడు, అది మార్చుకుంటే నీకు దేవుని మనసు వచ్చినట్టు. ఇతరులను ప్రేమించే మనసు వస్తే నీకు దేవుని మనసు వచ్చినట్టు. ఇతరులను ద్వేషించే మనసు ఉందంటే అది మత పిచ్చి పట్టి. ప్రేమించే మనసు తెచ్చుకో. ప్రభును చూసి ప్రేమించడం ఇష్టపడు. కనుక ఒక మంచి మాట మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఎందుకు మనసును మార్చుకోమంటున్నాడు ప్రభు అనే మాట జ్ఞాపకం చేస్తాను. 18వ వచనం, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నాడు. దేవదూషణ, దేవుణ్ణి దూషించడం, ఇతరుల్ని కొట్టి చంపడం, దుర్మార్గపు క్రియలు చేయడం, ఎదుటివారిని ప్రేమించలేని తత్వం ఉండబోవడం, ఇది నాది కాదు, అది నాది కాదు, ఇది నాది కాదు అని అందరినీ కూడా ద్వేషించడం, వ్యతిరేకించడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే హృదయంలోనున్నటువంటి మత మౌఢ్యాన్ని బట్టి వచ్చి పడ్డాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే ఒక రోజున ఏ సౌలైతే దేవుని యొక్క మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా చేస్తూ బ్రతికాడో ఆ సౌలు గారు ఏం చెబుతున్నాడు ఒకసారి చూడండి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచన భాగం చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. చూసారా ఆత్మఫలము అన్నాడు. దాన్ని ఏంటనంటే మార్గములో నుండి వచ్చేది ఏంటంటే ఆత్మఫలము. ప్రయోజనలా ఏమొస్తుంది ఆత్మఫలము అంటే, మతములో శరీర కార్యాలు ఉంటే మార్గంలో ఏమున్నాయి ఆత్మఫలం ఉంది. ఆ ఆత్మఫలంలో ఏముంది అంటున్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూసారా, ఇవన్నీ ఆత్మఫలములో వస్తాయి. ఆత్మఫలములు అంటే మార్గంలో ఉన్నవారు ప్రేమించగలుగుతారు, సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, దీర్ఘశాంతంతో ఉంటారు, దయాళుత్వంతో ఉంటారు, మంచితనంతో ఉంటారు, విశ్వాసంతో ఉంటారు, సాత్వికంతో ఉంటారు, ఆశా నిగ్రహంతో ఉంటారు. ఎదుటివారు దూషిస్తున్నా కానీ ప్రేమించే మనసు ఉంటుంది. రకరకాల మాటలు మాట్లాడుతున్నా కానీ వారి గురించి కూడా ప్రార్థించే మంచి మనస్సు ఉంటుంది. ఎందుకంటే ప్రభు అన్నాడు, నీ శత్రువులను ప్రేమించమన్నాడు. వాళ్ళు అంత దూషిస్తున్నా కూడా మనం ఏం చేస్తామంటే ప్రేమించే మనసు ఉంటుంది. మతమేమో వ్యతిరేకిస్తుంది, మార్గమేమో ప్రేమిస్తుంది. ప్రాయజల ఆమేన్. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ఎదుటోళ్ళు బాగా తిడుతున్నారనుకోండి, కోపం వస్తుంది, బాగా కోపం వస్తుందా? కోపం వస్తుందంటే లోపల మతం ఉందని అర్థం. ప్రేమ కలుగుతుందని పోనీ లేవు, అదే తెలుసు మాట్లాడుతున్నారు, తెలియకేదో అంటున్నారులే. అంటే లోపల ఏముంది నీకు? మార్గం ఉంది, ప్రభు యొక్క మంచి మనస్సు ఉంది. అందుకే ఎవరేమనుకున్నా సరే ప్రభు అన్నాడు, వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆ రోజున పౌలు గారు ఇవన్నీ మాటలు చెప్తున్నారు. అసలు ఎంత అద్భుతంగా చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు ఆయన. ప్రేమ కలిగి ఉంటారు అని నిజం. మనం ఎలా ఉంటామంటే ఇంట్లోనే ఉంటాము, ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ అత్తగారు కోడళ్ళు కూడా ఉన్నారు కదా, మీకు వందనాలమ్మ తల్లి ఉన్నారు కదా, అత్తగారు కోడలు గారు ఉన్నారు కదా. కోడలు ఎలా ఉండాలన్నాడు దేవుడు? బిగిసిపోకండి. కోడలు ఎలా ఉండాలని చెప్పాడు? ఇద్దరు వ్యక్తులను పోల్చి మాట్లాడతాం ఎప్పుడు మనం. ఎవరాళ్ళు? ఇది బాగా చెప్తారు. నయోమి ఎవరు? నయోమి అత్తగారు. కాబట్టి అత్తగారు ఎలా ఉండాలంట? నయోమిలాగా, తల్లిలాగా ఉండాలి. మరి కోడలు? రూతులాగా ఉండాలి. మరి మనం ఎలా ఉంటాం ఇంట్లో? మనం ఎలా ఉంటాం? రివర్స్లో ఉంటాం కదా మనం. అందుకే కోడలకు మన మీద ప్రేమ ఉండదు. కోడలు ఏమనుకుంటుంది అంటే భక్తురాలు, సంకల బైబుల్ వేసుకుని వెళ్ళిపోతుంది, భక్తురాలు. అప్పుడప్పుడు ఏమంటామంటే, అమ్మ చర్చికి రావమంటే వస్తానులేండి మాస్టర్ గారు. ఏ అమ్మ ఎందుకు రావండి? వస్తానులేండి. ఎదురుగుండి ఎవరు కనపడుతున్నారు ఇవిడికి? అత్తగారు. అంటే సాక్ష్యం బాగుందా అక్కడ? ఒకవేళ కోడలను అత్తగారు అడిగి అనుకోండి, వస్తాంలేండి, సంకల బైబుల్ వెళ్ళిపోతుంది, పెద్ద భక్తురాలు. ఎవరిని? కోడల్ని. ఎదురుగుండి ఎవరు కనపడుతున్నారు? చూసారా, అంటే మన ప్రవర్తన తీరు, మన మంచితనం వాళ్ళు ఎదురుగుండా సరిగా లేదు. ఉత్తుత్తుని తుత్తునే కోపాలు వచ్చేసి తాపాలు వచ్చేస్తున్నాయి. అంటే నువ్వు కూడా ఇందులో ఉన్నావు. ఒకప్పుడు పాత సౌలు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నావు. అందుకే ఎవరు ఆలోచించట్లేదు నీ గురించి. మారాలి మన ఆలోచన విధానం, మారాలి. మనం ఎంత తిన్నా ఎక్కడికి వెళ్ళిపోద్ది? అయ్యో చెప్పండి, మనం ఎంత తిన్నా ఎక్కడికి వెళ్ళిపోద్ది? కానీ దీనికన్నా విలువైంది దేవుని యొక్క మాట, దేవుని మాట. కడుపులోకి ఏదన్నా పడాయి 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 అంటాం. కడుపులోకి చాలా పడేసావు, మరి హృదయంలోకి ఏం పడేసావు చెప్పు. ఈరోజున ఏం పెట్టారండి స్పెషల్ అంటే, అమృతపాణి అత్తం పెట్టామండి. అలా అమృతపాణి, మంచి మంచి ఆహార పదార్థాలు పెట్టాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి హృదయంలోకి ఏం పడేసావు? మహిమారావు గారు ఎంతమంది హృదయాల్లో పడేస్తున్నారు ఇప్పుడు ఈ మాటలు కదా, భాగ్యమా కదా. ఏది ఇంపార్టెంట్? హృదయంలో పడేదా శరీరంలో పడేదా? అంటే శరీరంలో పడేది కాదు, కానీ హృదయంలో పడేదానికి ఏమైనా మనం చెయ్యాలి. అది చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు మనం కూడా అంతే. అందుకే అక్కడ ప్రభు ఆ పౌలు గారు చెప్పిన మాట, ఇగో ఇవి మీరు కలిగి ఉండాలని ఎందుకు చెప్పాడు తెలుసా? అదే గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, ఇప్పుడు 11వ వచనం. 11 కాదు, 13 చదివే, 13 చదివే తల్లి. పూర్వమందండి ఎప్పుడు అనుకుంటున్నారు? మతంలో ఉన్నప్పుడు. విన్నారా? పూర్వమందు యూదా మతస్థుడునై ఉన్నప్పుడు, నేను మతంలో ఉన్నప్పుడు ఏం చేశానంటే దేవుని సంఘాన్ని ఏం చేశాను? అపరిమితముగా హింసించాను, నాశనం చేశాను. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై ఉన్నాను. నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో ఆధిక్యత నుందేను. అసలు నా లెవెలే వేరు అన్నాడు.
అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, ఇదిగో ఇంత దారుణంగా ఉండేవాడిని, ఇంత దారుణంగా నేను బ్రతికాను, ఇంత దారుణంగా జీవించాను, ఆ రోజున నా పరిస్థితి ఎలా ఉంది. అయితే మరి అయితే నేను ఏం ఆలోచించానంటే, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభువారు నాకు దర్శనం ఇచ్చిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అని తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 ఇప్పుడు చదవండి, మరలా ముగించుకుందాం. పూర్వము దోషకుడు, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాడు, యూదా మతంలో ఉన్నప్పుడు నేను ఇలా ఉన్నాను అని చెప్పాడు, యూదా మతస్థుడునై ఉన్నప్పుడు నేను ఇలా ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు నేను ఎలా ఉన్నానంటే దోషకుడును, హింసకుడును, హానికరుడు. పూర్వం మతంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, మీరు కూడా చాలా మంది ఎలా ఉన్నారు, అప్పుడు యేసుక్రీస్తు కనబడితే రే మా ఇంటికి వచ్చిన సంపత నేను అన్నారు కదా, మీరు కూడా చాలా మంది అన్నారు కదా. అది ఎవరి మతం అంటే మంది కాదు, ఊరు శివరు ఉండేవాళ్ళు మతం. మీకు సీక్రెట్ చెప్పన, ప్రభువును ఎంత వ్యక్తిగా ఎంత గట్టిగా వ్యతిరేకిస్తారో వాళ్ళు తొందరలోనే మారు మనసు పొందుకుని ప్రభువుని అంగీకరిస్తారు. రాయుదల ఆమెన్. ఎవరైతే దేవుణ్ణి భయంకరంగా వ్యతిరేకిస్తారో వాళ్ళు తొందరలోనే బాప్తిసం పొందుతారు, రక్షింపబడతారు, వారి మనసు మారుతుంది. భయంకరమైన వ్యతిరేకత లోపల ఉందంటే ప్రభు తప్పనిసరిగా వాళ్ళని పట్టుకుంటాడు. ఆ రోజున సౌలు కూడా అలాగే భయంకరంగా వ్యతిరేకించాడు కాబట్టి ప్రభు ఏం చేశాడు, సౌలును పట్టుకుని, నువ్వు సౌలు కాదు ఇప్పుడు ఏమైపోయావు, పౌలు అయిపోయావు నాయన. అంతేకాంటున్నాడు, నేను పూర్వము యూదా మతంలో ఉన్నప్పుడు హింసకుడును, దోషకుడును, హానికరుడైనటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా నన్ను, అంటే నిన్ను సేవకుడు కూడా చేసేస్తాడు దేవుడు. ప్రాయజలా ఎంత గట్టిగా వ్యతిరేకిస్తే నువ్వేమైపోతావు అంటాడు, ఏ బైబిల్ని అయితే పట్టుకుని పట్టుకున్న వాళ్ళని రే ఒరే అంటున్నావు, అదే బైబిల్ పట్టుకుని వీధుల్లో సువార్త చెప్పును గాక, అదే వీధుల్లో బైబిల్ పట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు అని చెప్పును గాక, ఇప్పుడే దేవుడు నీ మనసును తెరచును గాక. ఆమెన్ చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఆర్ఆర్కే మూర్తి గారు ఎంతమంది తెలుసు ఆయన మీకు, ఆయన ఒక బ్రాహ్మణుడు, ఆయన శ్రేష్టమైనటువంటి ఒక మంచి బ్రాహ్మణుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అంటే అసలు పడదు ఆయనకి వ్యతిరేకం, బాగా కోపం. అంత కోపంతో ఆయన ఉన్నప్పుడు ఆ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని తెలుగులోకి తర్జుమా చేయడం కోసం ఆయన బాగా పండితుడు చదువుకున్నాడు. ఆయన చదువు ఆయన ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఎవరిని దొరుకుతారని చెప్తే ఈయన దొరికాడు. అప్పుడు ఈయనేమనుకున్నాడంటే, మంచి అవకాశం దొరికింది నాకు, అసలు ఇందులో ఏ ఉందో చదివి పట్టుకుని వీళ్ళ సంగతి ఏంటో చేల్చేద్దామని అనుకుంటున్నాను, ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. వీళ్ళు ఇప్పుడు ఇందులోకి తర్జుమా తెలుగులోకి తర్జుమా చేయడం వల్ల నాకు డబ్బులు ఇస్తారు, ప్లస్ అందులో ఏముందో ఏంటో దాని సంగతి ఏంటో తెలిసినాక నాకు కూడా అవకాశం దొరికింది అనుకుని అక్కడికి వెళ్ళి పట్టుకుని చదవమంటే, వాళ్ళు యోహాన్ సువార్త ఇచ్చారంట, యోహాన్ సువార్త ఇచ్చి దీని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఆయన ఆ యోహాన్ సువార్త అంతా కూడా చదువుతూ తర్జుమా చేస్తున్నాడు, తెలుగులో రాస్తున్నాడు, ఇంగ్లీష్లో తెలుగులో రాస్తున్నాడు, తెలుగులో రాస్తున్నాడు, తెలుగులో రాస్తున్నాడు, తెలుగు రాస్తున్నాడు. చదువుకుంటూ వచ్చేటప్పటికి యోహాను సువార్త పూర్తయ్యేటప్పటికీ ఈయనకి మారు మనసు వచ్చింది. ప్రైజ్లా, అసలు ఏంటి బైబిల్ ఏముంది ఇందులో అని యోహాను సువార్త చదివినోడు మొత్తం బైబిల్ అని చదివాడు. ఆయన ఏం సాక్ష్యం చెప్పాడో తెలుసా, ఇప్పటికి కాలం యూట్యూబ్లో ఉంటుంది చూడండి, ఆయన ఏమైనా సాక్ష్యం చెప్పాడో తెలుసా, ఆయన చక్కటి నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబం, ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన ఏమంటే తెలుసా, నేను బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకుందామనే బైబిల్ పట్టుకున్నాను, అర్థమైందా, బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకుని బైబిల్ పట్టుకుని దాని సంగతి ఏంటో తేల్చాలనుకుంటే దేవుడు విచిత్రంగా నా తప్పులన్నీ చూపించాడు. ప్రైజ్ దల బైబిల్లో తప్పులు పట్టుకోవాలంటే దేవుడు నా తప్పులు చూపించాడు. అందుకనే బైబిల్ చూడగానే ఎందుకు భయం అయిపోతుందంటే నేను మారిపోతానేమో, నా మనసును దేవుడు మార్చేస్తాడేమో అమ్మో అనిపిస్తుంది. ఆ రోజున సౌలుగా ఉన్నటువంటి పౌలు నేను పలానా పలానా ఇలా ఉన్నాను అనగానే ఆయనకి ఏమర్థమైంది చూడండి, ఏం చెప్తున్నాడు అందరికి. ఇప్పుడు 15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అయ్యో ఏ యేసుక్రీస్తు ప్రభువును అయితే నేను దూషించానో, ఏ మతమైతే గొప్పదనుకున్నానో, ఏ దేవుడైతే మంచోడు కాదని నేను అనుకున్నానో, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే పాపులను రక్షించడానికి వచ్చిన ఆయన. ఎవరినైనా మతంలో ఉన్నవారు, ఇంకొకరు ఇంకొకరు కాదు, ఈ కులపోలు ఆ కులపోలు మాదు, పాపులను రక్షించడానికి ఆయన అంటున్నాడు. పాపులలో నేను ప్రధానుడైనటువంటి పాపిని, అక్కడ రాయబడిన మాట, నేను ప్రధాన పాపిని. ఆ రోజు నేను తెలియక చేశాను కాబట్టి దేవుడు నన్ను ఏం చేశాడు,
నన్ను కనికరించాడు, నేను కనికరింపబడ్డాను. అక్కడ రాయబడిన 13వ వచనంలో తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక నేనేమైపోయాను, కనికరించబడ్డాను అన్నాడు. నేను తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను. కాబట్టి ఇప్పటి వరకు నేనేం చేశానంటే నాకు నచ్చినట్టుగా బతికి నా ఇష్టానుసారంగా జీవించాను. ఇప్పుడు మతంలో ఎక్కడికి వచ్చాను, ఇప్పుడు నేను ఇప్పుడు అతని జీవితం ఎలా ఉంది చూడండి. అర్థమవుతుందా? మతంలో ఉన్నవాడు చూడండి, ఇలాగో కోడి జుట్టు ఎడతాడు, ఇలాగో కోడి జుట్టు ఎడతాడు. మనకు లేదులేండి ఇక్కడ, అంతే కదా. ఈ జుట్టులాగా పెడతాడు, ఈ ఉన్న జుట్టు అంతా పాడు చేసుకుంటూ ఉంటారు. ఏదో పైనాపిల్ కటింగ్ అంటే ఎప్పుడైనా చూసారు మీరు? అంటే తలకాయ అంత ఎలా ఉంటుందంటే అంత పైనాపిలే. అంటే మనకు పైనాపిల్ కాయ ఎక్కడ కనపడుతుంది అనమాట, ఆ నెత్తి మీద కనపడుతుంది అనమాట. రకరకాల కటింగ్ వేసుకుని రకరకాల జిప్పులు వేసుకుంటూ ఉంటాడు. అంటే పిచ్చి, పిచ్చిలో ఉన్నాడు. మరలా అదే పిచ్చిలో ఉన్నటువంటి ఆ మతంలో ఉన్నటువంటి పిచ్చిని విడిచిపెట్టి మార్గంలోకి వచ్చాడు అనుకోండి, మొత్తం తన స్థితి అంతా తన రూపమే, తన మాట మారుతుంది, తన వేషధారణ మారుతుంది, తన వస్త్రధారణ మారుతుంది, తన జీవితం మారుతుంది. ఎంత వ్యత్యాసం ఉంది చూసారా? ఆ రోజున ఈయన ఏమంటాడు తెలుసు చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 2:20 ఆయన ఒకప్పుడు మా మతంలో బతికినటువంటి ఆయన ఇప్పుడు అంటున్నాడు, చెప్తున్న మాట 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను. ఎవరు జీవిస్తున్నారంట? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మరి ఇప్పటి వరకు ఎలా బతికాడు? ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది, నా మతం గొప్పది, ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదన్నాడు. ఇప్పుడేమంటున్నాడు మరలా? క్రీస్తే నా యందు జీవించేది నేను. ఎలా మారిపోయి చూడండి, ఎలా మారిపోయి చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 13 వచ్చిన భాగాలన్నీ చదువుకుంటే అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు కాలము. ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అంటాడు. ఎప్పుడు అర్థమైంది ప్రేమ ఉందని? మార్గంలోకి వచ్చిన తర్వాత. మరి అప్పుడేమనేవాడు కొడా పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, రాళ్ళు పట్టుకున్నాడు, ఎంతమందిని చంపేశాడు. ఇప్పుడేం పట్టుకున్నాడు మాట్లాడరు మీరు? ఇప్పుడేం పట్టుకున్నాడు? ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు. అంతకుముందు మరి ఆయుధాలు పట్టుకున్నాడు, కొడా పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, రాళ్ళు పట్టుకున్నాడు, అందరినీ కొట్టి చంపాడు. ఇప్పుడు ప్రేమను పట్టుకున్నాడు. కాబట్టి ప్రేమ లేకపోతే ఏమైపోతాం అంటున్నాడు? వ్యర్థుడను, వ్యర్థుడను, వ్యర్థుడను. కాబట్టి మనకి ప్రేమ ఉండాలి అని చెప్పాడు. మతంలో ఉన్నప్పుడేమో నా మతం కన్నా ఇంకెవ గొప్పదేమీ లేదు, ఇంకెవరు ఉండడానికి వీళ్ళేది అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అందరూ ప్రేమలో ఉండాలి, ప్రేమా మైండ్లో ఉండాలి అంటున్నాడు. అందుకనే ప్రభువారు చెప్పిన మాట యోహాను సువార్త, క్షమించండి, లూకా సువార్త, మనం వాక్య భాగం చదువుకున్న మాట 15వ అధ్యాయం 7వ భాగం అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి మతాచారాల్లో ఉండి నువ్వు నశించిపోతే నా దగ్గరికి నువ్వు రాలేవు. కనుక నువ్వు మారాలి, నీ ఆలోచన విధానం మారాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ఆ మనస్సులో క్రీస్తును ముద్రించుకోవాలి. నా తండ్రి దగ్గరికి నువ్వు రావాలంటే ఇదిగో 4 రూపము నీలో ఉండాలి. కనుక అర్థమైందా ప్రభు యొక్క మాట ఏంటో? ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటి? ఆయన మాట్లాడుతున్న విధానం ఏంటి? ఆయన జీవిత విధానం ఏంటి? అందుకే ఆయన చనిపోయే వరకు కూడా ప్రేమ, 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 ప్రేమ అందరికీ ప్రేమ చూపించాడు. ఆఖరిని ఏం చెప్పాడో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. క్షమాగుణాన్ని చెప్పాడు. కనుక ఒకవేళ నీ తోటి వారు ఎవరైనా నేను చేస్తే వారిని క్షమించమన్నాడు, వారిని క్షమించు అన్నాడు. క్షమించే హృదయం మార్గంలో ఉంటుంది. ఈ భూమి మీద నుంచి మరలా ఏమి పట్టుకెళ్ళాం? మరలా జ్ఞాపకం చేస్తాను, ఏమీ పట్టుకెళ్ళాం ఇక్కడి నుంచి, ప్రేమను మాత్రమే పట్టుకెళ్తాం. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా పట్టుకెళ్తున్నాం అంటే అది యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఆ ప్రేమ వలన ఉన్నతమైన రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరమైనా ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి
వెళ్లాల్సిందే. కనుక మరణించే లోపు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒకసారి ఆలోచించి చూడు. ఎందుకు ఎందుకు వీళ్ళందరిలో తిరుగుతున్నారు? ఏమైంది వీళ్ళకి? ఎందుకు ప్రభా ప్రభు అంటున్నారు? ఎందుకు ప్రభుని గురించి ఆలోచిస్తున్నారు? ఇంతకుముందు అలా లేరే, ఇంతకుముందు వేరేగా ఉండేవారే, ఇప్పుడు ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నారు? అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇలాగ అంటున్నాడు? అసలు ఏముంది ఇందులో? ఏంటిది? ఆర్ఆర్కి మూర్తి గారు చదివినట్టుగా ఒకసారి బైబిల్ చదువు చూడు. ఒకవేళ ఇలాంటి ప్రేమ నాకు దొరుకుతుందంటే తప్పకుండా దొరుకుతుంది. ఆ రోజున సౌలును గూర్చి దేవుడు మాట్లాడినప్పుడు, సౌలా ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు అని దర్శనమిచ్చాడు. నువ్వు కూడా ఒకవేళ ప్రభు మనసు కలిగి మారు మనసు పొందుకుని నీ పాపము ఎదురు దేవుని ఎదుట ఒప్పుకుని ప్రభా నన్ను దర్శించవని అడుగు చూడు, తప్పకుండా దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు, నీతో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు కనుక అడుగు చూడు, ప్రార్థన చేసి చూడు, తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. అట్టి కృప ప్రభు అందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడైన తండ్రి, నీ కృప కొరకు స్తోత్రాలు దేవా. మీ ఉన్నతమైన కనికరం చేత, మీ ఆలోచనల చేత మమ్మలను మా కుటుంబమును దీవించి నీ ప్రేమకు పాత్రులుగా ఎంచి మతములో ప్రవేశించి ప్రభువా తెలియక జీవించినటువంటి మమ్మలను ఒకనాడు యూదా మతములో పిచ్చి కలిగి సౌలు బ్రతికినట్టుగా బ్రతికాం, కానీ మా ప్రభువా మమ్మను ప్రేమించి సౌలును దర్శించి పౌలుగా మార్చినట్టుగా మమ్మల్ని కూడా ప్రేమించి మమ్మల్ని కూడా మార్చి మీ మార్గములో ప్రభువా ప్రయాణించి బ్రతకడానికి అవకాశం ఇచ్చిన మీ గొప్ప ప్రేమ కొరకు స్తోత్రాలు తండ్రి. శాశ్వత కాల జీవాన్ని సంపాదించుకోవటానికి మీ ప్రేమిడలు మహిమారావు గారు, జయమ్మ గారు, వరవ శ్రీను తండ్రి తన భార్య వారి కుటుంబాలు కలిసి ఏర్పాటు చేసిన మంచి కార్యక్రమాన్ని బట్టి స్తోత్రములు. ఎందరైతే నీ మాటలు విన్నారో తండ్రి వారితో మాట్లాడండి, వారిలో ఉన్న చీకటిని తొలగించండి, వారిని వెలుగులోకి నడిపింపచేయండి, వారిని ఆకర్షించండి, వారిని సందర్శించండి, వారిని ప్రభు సౌలును దర్శించినట్టుగా వారికి దర్శనం ఇవ్వండి, వారితో మాట్లాడండి తండ్రి. ప్రభు తెలియక మాట్లాడుతున్న వారిని మన్నించండి, వారిని క్షమించండి, వారిని వారి కుటుంబాలని కాపాడండి. మా ప్రాంతాన్ని మా ప్రాంత వాసులను ప్రభు చల్లగా నిదయగల హస్తంతో ముట్టి బాగు చేయండి, కాచి కాపాడండి. చాలామంది ప్రభు నాయన వేదనతో ఉన్నవారు ఉన్నారు ప్రభు, ఇంట్లో ఉన్నటువంటి వారు చనిపోయి ప్రభు ఎంతో వేదనలో ఉన్నటువంటి వారు ఉన్నారు, దుఃఖంతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు తండ్రి. బిడ్డలు చూడక ప్రభు కన్నవారిని త్రోసివేస్తే తండ్రి తల్లిదండ్రులు కూడా ఎంతో దుఃఖంతో ఏడ్చేటువంటి వారు ఉన్నారు ప్రభు, వారిని కూడా దర్శించండి. పిల్లల హృదయాలు మార్చండి, తల్లిదండ్రుల మనస్సులను మార్చండి, వారికి శాంతి సమాధానములు దయచేయండి. నీ నామాన్ని బట్టి మీ చిత్తాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమించగలిగే మంచి మనస్సును వారికి దయచేయండి, దీవెనకరంగా అనుగ్రహింపచేయమని కోరుతూ ఈ సమయం వరకు చేసిన మేలంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికొందరు.